हेलो फ्रेंड्स नमस्ते ऐम सुनीता एला उन्नारंडी अंदरू बागुन्नारा फ्रेंड्स नेनैते चाला चाला बागुन्नानंडी सो ई वीडियो अयिते एंटंटे अटु अब्बायिलकु हेल्प अवुतुंदी इटु अम्मायिलकु कूडा हेल्प अवुतुंदी ई वीडियो मात्रं अंड अलागे एवरैते पेळ्ळि चेसुकोनि उंटारो भार्य भर्तलु वाळ्ळकि हेल्प अवुतुंदी लेदंटे एवरैना सरे ओक रिलेशन नि मेंटेन चेस्तुन्न वाळ्ळु एवरैते उन्नारो सो वाळ्ळंदरिकि ई वीडियो अयिते खच्चितंगा हेल्प अवुतुंदंडी सो वीडियोनि अयिते एंड वरकु चूडंडी असलु टापिक एंटि अंटे भार्य भर्तलु इद्दरु कूडानु सेक्स అనేది అయిపోయిన తర్వాత సో కొన్ని కొన్ని చిన్న చిన్న కేర్ అనేది తీసుకోవాలి సో ఆ కేర్ అనేది తీసుకోకపోతే మీరేంటంటే మీ చేతులారా మీరే కొన్ని రోగాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తెలుసుకొని కేర్ అనేది తీసుకోండి అండ్ సెక్స్ అయిపోయిన తర్వాత వెంటనే తీసుకోవాల్సిన కేర్ ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తానండి సో డెఫినెట్‌గా వీడియోని ఎండ్ వరకు చూడండి నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సెక్స్ అనేది చేసి అయిపోయిన తర్వాత సో మీరు ఇలాంటి చిన్న చిన్న కేర్ అనేది తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ బారిన పడతారండి సో ఆ తర్వాత మీరు అటు ఎవరికి చెప్పుకోలేరు ఇటు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా మంది షై ఫీల్ అవుతూ ఉంటారు అమ్మాయిలు ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో వెజీనాలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ అంటే ఎలా చెప్పాలి అనేది కొంచెం వాళ్ళు భయపడుతున్నా టెన్షన్ పడుతున్నా ఫ్రీగా చెప్పుకోలేకపోతుంటారు చాలా మంది సో అయితే ఏంటంటే మీరు ఇంటర్ కోర్స్ చేసి అయిపోయిన తర్వాత చాలా మంది అలానే పడుకుంటారు లేవకుండా సో వెంటనే ఇంటర్ కోర్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో ఆ తర్వాత మీరు వెంటనే లెగ్స్ వాష్ చేసుకోవాలి సో ఇది కూడా చెప్తున్నానండి మీరు ఇంతకు ముందు కసేపు ఉండాలి అది ఇదని ఏదో చెప్పారు అన్నారు కదా అనుకోవచ్చు సో నేను అది పాయింట్ ఏంటంటే ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు ఏంటంటే ఇంటర్ కోర్స్ తర్వాత ఒక 20 to 30 minutes అయినా కసేపు అలానే ఉండాలి కానీ పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టి ఆపరేషన్స్ అన్నీ అయిపోయినాయి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సెక్స్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే మీ వెజీనాని క్లీన్ చేసుకోవాలి సో అబ్బాయిలైనా సరండి మీరు కూడా క్లీన్ చేసుకోవాలి సో మీరు ఏంటంటే మీరు వాష్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది సోప్స్ పెట్టి వాష్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది మరీ దారుణంగా షాంపూలు పెట్టి కూడా వాష్ చేస్తూ ఉంటారు సో అసలు వీటి వల్ల మీకు ఫ్యూచర్ లో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా మీకు తెలియదు చాలా మందికి తెలియదు అంటే దీని గురించి చాలా మందికి అవగాహన లేక అలా చేస్తున్నారు సో ఏదో ఒకట్లే క్లీన్ చేసుకున్నామా అయిపోయిందా అన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు సో ప్లీజ్ మీరు సోప్స్ ఇలాంటివి ఏమీ అప్లై చేయమాకండి సో వాటిలో చాలా కెమికల్స్ ఉంటాయి అవి మన స్కిన్ కి సెట్ అవుతాయేమో గానీ ప్రైవేట్ పార్ట్స్ కి అసలు సెట్ కావు సో తర్వాత మీకు చిన్న చిన్న ఏమంటారు గుల్లల్లాగా రావటము దుర్ద రావటం ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి కేవలం మీరు ప్రైవేట్ పార్ట్స్ కి ఇంటిమేట్ వాష్లు మాత్రమే యూస్ చేయండి నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఇప్పటి కూడా చెప్తున్నానండి సో అవి మాత్రమే కెమికల్ తక్కువ ఉంటాయి మీకు ప్రైవేట్ పార్ట్స్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీకు హెల్ప్ చేస్తాయన్నమాట సో అట్లా మీరేంటంటే ఫస్ట్ అయితే మీ వెజీనాని క్లీన్ చేసుకోండి सो इंकोक पॉइंट एंटे वेंटने यूरिन वच्चेसिंदि कोंतमंदि यूरिन आफ् चेसुकुंटारेमो यूरिन आफ् चेसुकोवद्दंडि मीकु यूरिन अनेदि वेंटने वेल्लिपोवालि एप्पुडैते इंटर कोर्स अयिपोयिन तर्वात यूरिन अनेदि वेंटने वेल्लिपोवालि अंटे कनीसं ओक अरगंट गंट लोपल यूरिन अनेदि चेसेसुकोंडि सो एंदुकंटे अक्कड मीकु एदैना बैक्टीरिया अला एमैना उन्ना कूडा अदि मीकु यूरिन रूपंलो बयटिकि वेल्लिपोतुंदि सो काबट्टि खच्चितंगा यूरिन चेसुकोंडि ఇలా మీరేంటంటే వాష్ చేసుకున్న తర్వాత సో వాష్ చేసుకున్నాము ఇంకా అయిపోయిందని అనుకుంటారేమో వాష్ చేసిన తర్వాత మీరు దాన్ని డ్రై కూడా చేసుకోవాలండి సో ఎందుకంటే మీరు వాష్ చేశారంటే ఆ ప్లేస్ లో తడితడిగా ఉంటూ ఉంటుంది ఆ తడి వల్ల మీకు అక్కడ బ్యాక్టీరియా స్టాక్ అయిపోతుంది సో ఇన్ఫెక్షన్లు ఫంగస్ ఇలాంటివన్నీ వస్తాయి సో మీరు క్లీన్ చేసుకోగలనే వెంటనే దాన్ని డ్రై కూడా చేసుకోండి ఒక ప్రైవేట్ పార్ట్స్ కి సెపరేట్ గా టవల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి చాలా మంది బాడీకి యూస్ చేసేదే తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ లో పెడుతూ ఉంటారు సో అసలు అట్లా చేయమాకండి సో ప్రైవేట్ పార్ట్స్ కి ఒక సెపరేట్ టవల్ అనేది మెయింటైన్ చేసుకోండి అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే సో అలా మీరేంటంటే సో వాష్ చేసుకున్న తర్వాత నీట్ గా క్లీన్ చేసుకొని డ్రై చేసుకోండి సో ఇలా చేసుకున్నట్లయితే ఏంటంటే మీకు ముందు ముందు ఫ్యూచర్ లో అయినా కానివచ్చు ఎలాంటి వెజీనల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు యూరినల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి సో ఖచ్చితంగా మీరు ఇంటర్ కోర్స్ చేసుకున్న తర్వాత అయితే ఇలాంటి చిన్న చిన్న కేర్ అనేది తీసుకుంటూ ఉండండి అండ్ ఏదైనా మనం ఒక డిసీజ్ అనేది వచ్చిన తర్వాత బాధపడే కన్నా కూడా మనం ముందు నుంచే
కేర్ తీసుకున్నాం అనుకోండి అలాంటి ప్రాబ్లం మనకి రాకుండా ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పినట్టు ఎప్పుడు కూడాని వెజీనా పార్ట్ని హైజీనిక్గా ఉండేలా చూసుకోండి, లేదంటే ఫ్యూచర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. వీటిని సుఖ వ్యాధులు సంథింగ్ ఏదో అంటారు. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చినాయి అంటే చాలా కష్టం అండి. ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. మెడిసిన్ యూజ్ చేసినంతకాలం మీకు తగ్గినట్టే ఉంటుంది, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అది తిరగబెడుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చినాయి అంటే చాలా కష్టం. సో కాబట్టి అండ్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి అండ్ చాలా అంటే చాలా హైజీనిక్గా చూసుకోండి ఆ ప్లేస్ని. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతే అనమాట, ఇంకా వీడియోని అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను. ఇంక మీకు ఏమైనా డౌట్లు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.